ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ఫర్టిలైజర్ అనేది నేను తయారు చేయబోతున్నాను, మొక్కలకి అయితే అప్లై చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ ఇంత బాగా రావాలంటే మొక్కలు చాలా హెల్దీగా ఉండాలి. ఫస్ట్ మొక్కలు హెల్దీగా ఉండాలి, తర్వాత ఈ సాయిల్ అనేది బాగా హెల్దీగా ఉండాలి. హెల్దీగా అంటే వాటికి తగినటువంటి పోషకాలు అనేవి మనం అప్పుడప్పుడు, అంటే ఒక 3-4 డేస్ కానీ 5 డేస్ కానీ మనం ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి. ఇలా హెల్దీగా ఉండటానికి కారణం ఏంటో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో, మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. చూసారు కదా, ఇవన్నీ నేను ఫర్టిలైజర్స్ ఆల్టర్నేట్గా వన్ బై వన్ ఇస్తూ ఉండటం వల్ల ఇలా వచ్చినాయి అన్నమాట. చూడండి, ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి, మొగ్గ దశలో ఉన్నాయి ఇవన్నీ. ఇవి కొత్తగా పెట్టిన మొక్కలు అన్నమాట. సో ఇవి అయితే ఆరెంజ్, ఇక్కడ చూసారా ఇవన్నీ మొగ్గలే, ఈ వైట్ అయితే వచ్చేసింది. వీటికి నేను ఇప్పుడు ఒక మంచి ఫర్టిలైజర్ అన్నమాట, మొగ్గలు రాలిపోకుండా, నెక్స్ట్ మొక్కలు ఈ కలర్ఫుల్గా ఉండి నెక్స్ట్ గ్రీనరీగా ఉండాలన్నా కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే ఆ ఫర్టిలైజర్ ఏంటి, ఆ ప్రిపరేషన్ ఏంటి అనేది మీకు చూపిస్తాను, రండి. ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి మొక్కని అయితే చూపిస్తాను. మొక్కని ఏంచి మనం కొన్ని కొమ్మలు అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, అలోవెరా మొక్క నా దగ్గర పైన కూడా ఉంది, కొంచెం డల్గా ఉంది అందుకని తీసుకుంటున్నాను. సో ఈ మొక్క మనకి గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలన్నిటికీ చాలా గొప్పగా పనిచేస్తుంది. సో ఈ అలోవెరా అనేది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది, మీకు తెలిసింది. దీంట్లో రూట్ టానిక్ ఉంటుంది, నెక్స్ట్ గ్రోతింగ్ హార్మోన్ ఉంటుంది, నెక్స్ట్ ఈ స్టెమ్ సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది, నెక్స్ట్ తర్వాత ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ బాగా వస్తుంది అన్నమాట. సో ఈ మొక్క కొమ్మల్ని నేను రెండైతే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తాను ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి వీడియో, మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది, మొక్కలు అనేవి చనిపోవు అన్నమాట. సమ్మర్లో ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే తయారు చేసి మొక్కలకి అయితే ఇవ్వాలి. సో ఇప్పుడైతే దీని నుంచి నేను ఒక 2 కొమ్మలను అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మందపాటి కొమ్మలు అయితే తీసుకుందాం, కొంచెం లేదైత కొమ్మలు కాకుండా మందంగా ఉంటాయి కదా అవి అయితే తీసుకుందాం. ఇక్కడ సో ఇలా తీసుకున్నాను ఇదొకటి, తర్వాత ఇంకా మందంగా ఉన్న కొమ్మల్ని ఎంచుకోండి. ఎందుకంటే మనకి లిక్విడ్ అనేది ఎక్కువ కావాలి, ఈ అలోవెరా జెల్ అనేది మనకి చక్కగా ఎక్కువ కావాలన్నమాట. కట్ చేద్దాము ఇలాగా. సో ఇంకా మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి ప్రిపేర్ చేస్తాను, మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా మనం తయారు చేసుకుంటే మొక్కలకి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇది చూసారు కదా, ఒక 3 కొమ్మలు తీసుకున్న ఇంకా ఉన్నాయి, మనం తర్వాత ఫర్టిలైజర్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఏంటనే చూడండి, ఇవైతే కొంచెం మనం వాష్ చేసుకుందాము. ఇవైతే కడిగేసుకున్నాము. తర్వాత సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అలోవెరా కొమ్మల్ని అయితే తీసుకున్నాం కదా, ఇవి వీటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇవంతా తీసేసేయండి, కట్ చేసేయండి ఇవన్నీ. ఈ ముళ్ళు అయితే మనకి అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ముళ్ళే మనకి, ఇది పత్రాలు, ఇవి కాండము, ఈ అలోవెరా కొమ్మలు అన్నటివి.
ఈ ముళ్ళు అనేవి రూపాంతరం చెందినటువంటి ఆకులు అన్నమాట. సో ఇవైతే తీసేసుకుందాం ఇలాగా ఇలా తీసేసుకొని సో ఇలా మనం కట్ చేసుకొని దీన్ని ఒక సన్న సన్న పీసులుగా కట్ చేసుకుందాము. ఇలాగా సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ముక్కలుగా. ఈ పీసులుగా కట్ చేసుకున్న తర్వాత ఒక జార్ని అయితే తీసుకోండి, ఎందుకంటే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఈ అలోవెరాలో ఉన్నటువంటి మొత్తం జెల్ రావాలంటే మనం మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మనకి అంత జ్యూస్ మొత్తం మనకి లిక్విడ్ ఫామ్లో రావాలి కాబట్టి నేను మిక్సీ పడుతున్నాను. ఇలా జార్లో వేసేసుకోండి. ఇలా మొత్తం జార్లో వేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత అయితే చూద్దాము ఎలా ఉంది. ఇలా మిక్సీ పట్టుకోండి, చూసారు కదా మనకి లిక్విడ్ మొత్తం వచ్చేసింది అలోవెరా జెల్ అనేది. సో ఇప్పుడైతే దీన్ని ఒక బకెట్లోకి అయితే తీసుకుందాము. చూస్తున్నారు కదా దీన్ని కొంచెం వాటర్ అయితే కలిపేస్తాను. సో ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక రెండు చెంబులు అయితే. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి ఏంటనేది చెప్తాను. సో ఒక రెండు మగ్గుల వాటర్ అయితే కలిపేస్తున్నాను చూడండి. ఇదైతే సరిపోతుంది, చూస్తున్నారు కదా లిక్విడ్ ఫామ్ అయింది చక్కగా. సో దీన్ని వచ్చేసి మనం ఏం చేయాలంటే సో దీన్ని అయితే ఇప్పుడు మనం వడపోసుకుందాము. ఇది ఎలాగంటే మనకి వడపోసుకున్నట్లయితే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు, మొక్క మొదలు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో బకెట్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకొని దీనికి ఒక జాలి అయితే పెట్టేసుకొని ఈ లిక్విడ్ అనేది వడపోసేసుకుందాము. ఇలా మొత్తం లిక్విడ్ అనేది వడపోసేసుకోవాలి. ఇలాగా ఇది కూడా మనం వాడుకోవచ్చు, ఈ పిప్పి కూడా మనం మొక్క మొదల్లో వేసుకోవచ్చు ఇలాగే డైరెక్ట్గా. కానీ నేను స్ప్రే చేసుకున్నట్లయితే మీరు ఇలా చేసుకోండి, స్ప్రే చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇలాగా. తర్వాత మిగిలింది కూడా ఇలా మొత్తం వడపోసేసుకోండి. అయితే ఇలా వస్తుంది, మనం వడపోసుకుంటే చక్కని ఫర్టిలైజర్ అయితే తయారైంది. దీనికి నేను ఏం కలుపుతాను ఏంటనేది చూడండి స్కిప్ చేయకుండా. సో దీనికి ఇప్పుడు మనం నేను ఆన్లైన్లో తెప్పించుకున్నటువంటి ఎప్సమ్ సాల్ట్, చూసారు కదా ఇది నేను రెండు మూడు రకాలు ఇస్తానని చెప్పాను కదా. ఒకటి మనం సాలిడ్ రూపంలో ఇవ్వచ్చు, లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు, నెక్స్ట్ మనం ఫర్మెంటేషన్ చేసి కూడా ఇవ్వచ్చు. సో ఫర్మెంటేషన్ అయితే అవసరం లేదు, ఓన్లీ మనం లిక్విడ్ రూపంలో ఇద్దామని ఈరోజు అయితే నేను ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేశాను. దీనికి వాటర్ బదులుగా నేను ఇది అయితే యాడ్ చేసుకుంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి. సో దీనికి ఇప్పుడు
ఈ సాల్ట్ అనేది ఎంత ఇవ్వాలి ఏంటనేది చెప్తాను చూడండి. ఒక దాంట్లో అయితే తీసుకుంటున్నా, మా మొక్కలు చాలానే ఉన్నాయి కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది. మీకు స్పూన్స్ చూపిస్తాను, స్పూన్ సహాయంతో ఈ ఎప్సమ్ సాల్ట్ చూస్తున్నారు కదా, చక్కగా మనం ఎప్సమ్ సాల్ట్ని అయితే తీసుకున్నాము. దీన్ని మనం ఇందులోకి కలుపుదాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఎప్సమ్ సాల్ట్ని అయితే కలిపేద్దాము. ఒక స్పూను ఈ స్పూన్ అయితే కలుపుతున్నాను ఇలాగా. తర్వాత ఇదైతే సరిపోతుంది, స్పూన్నర అయితే కలుపుతున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ నేను ఒకసారి ఇచ్చేసాను ఫర్టిలైజర్, కాకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వలేదు. సో మొక్కలకి సమ్మర్లో ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేవి చాలా ఎక్కువ ఇవ్వాలన్నమాట. మనం ఒక వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఇవ్వాలి. బాగా కలబెట్టుకొని ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా కలబెట్టుకోండి. చూసారా లిక్విడ్ అనేది చక్కగా ఫామ్ అయింది మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది, చూసారు కదా ఇది. దీన్ని ఇప్పుడు మనం డైల్యూషన్ అయితే చేయాలి. డైల్యూషన్ చేస్తేనే మొక్కలకి ఇవ్వాలన్నమాట. ఎంత థిక్గా ఇవ్వకూడదు, లిక్విడ్ చూడండి ఎంత థిక్గా ఉందో, దీన్ని బాగా డైల్యూషన్ అయితే చేద్దాం. సో దీనికి ఒక 4-5 మగ్గలు అయితే ఇస్తున్నాను వాటర్ అనేది డైల్యూషన్ చేద్దాము. ఒక 2, 3, 4, 5. సో చూసారు కదా, ఇప్పుడైతే మొక్కలకి ఇలా ఇవ్వచ్చు అన్నమాట. పలచగా ఇవ్వాలి మొక్కలకి ఎప్పుడైనా సరే, ఇలా లిక్విడ్ రూపంలో ఇవ్వాలి, బాగా థిక్గా ఇవ్వకూడదు. సో ఇప్పుడైతే మొక్కలకైతే అప్లై చేసేద్దాం. సో మొక్కలకైతే ఇప్పుడు ఇచ్చేద్దాము. ఇవి లిక్విడ్ అనేది, ఈ లిక్విడ్ మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు ఇలాగా, లేకపోతే మొక్క మొదలు అయితే ఇచ్చేసాను. ఫస్ట్ అయితే నేను మొక్క మొదలు ఇస్తాను, ఎందుకంటే మా మొక్కలన్నీ చక్కగా బాగున్నాయి, అంతా కూడా గ్రీనరీగా చక్కగా ఫ్లవరింగ్తో ఉన్నాయి. ఈ ఎండాకాలం ఇద్దామని ప్రిపేర్ చేశాను, అదేవిధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా మొక్కలకి ఇవ్వండి, చూస్తున్నారు కదా ఇలా అయితే ఇచ్చేద్దాము. ఇలా మొక్క మొదలు ఇచ్చేసేయండి. ఇలా అన్ని మొక్కలకి వచ్చన్నమాట. తర్వాత ఈ మొక్కలకి, తర్వాత మల్లె మొక్కలకి, అన్ని మొక్కలకి ఇచ్చేటువంటి మంచి లిక్విడ్ అన్నమాట ఇది. దీనికి కూడా ఇచ్చేద్దాము. ఒక గ్లాస్ చొప్పున ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఈ మొక్కలకి, తర్వాత ఈ మొక్కలకి, తర్వాత ఈ మొక్కలకి. చూసారు కదా, ఇవన్నిటికీ ఇచ్చేస్తున్నాను. ఒక గ్లాస్ చొప్పున ఇవ్వండి, పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ ఇవ్వండి, సరిపోవాలి కదా ఫర్టిలైజరు. ఈ మొక్కకి, ఆ తర్వాత ఎల్లో కలర్, ఆ తర్వాత వీటికి. ఇంకా ఉన్నాయి చామంతులు కూడా, చామంతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వేసేద్దాము ఫాస్ట్గా. తర్వాత ఈ మొక్కలకి, ఆ తర్వాత వీటికి, తర్వాత ఈ మొక్కలకి. చూసారా చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే ఇచ్చేద్దాము ఇలా. ఆ తర్వాత వీటికి, ఆ తర్వాత దీనికి. ఇంకా ఉన్నాయి. తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇచ్చేస్తున్నా. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి గులాబీ పూలకి. ఈ మొక్కకైతే ఇస్తున్నా,
తర్వాత ఈ ముక్కకి తర్వాత ఇక్కడ చూడండి మందార మొక్కలు ఉన్నాయి చామంతులు మందారాలు అయితే ఉన్నాయి వీటిని కొలిచేద్దాము రెండు గ్లాసులు అయితే ఇస్తున్నాను ఎందుకంటే పెద్ద మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలు ఉన్నాయి అన్నమాట తర్వాత సరిపోతుంది ఆ తర్వాత ఈ మందారం మొక్క గులాబీ మొక్కలు ఉన్నాయి కదా వాటికి అయితే ఇచ్చేస్తున్నా సో చూసారు కదా నేను ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసి మొక్కలకైతే సమ్మర్లో కంపల్సరిగా ఇవ్వండి సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.